वेलकम टू लाइट वेट टेरेस गार्डन इन्नो रकाल चेट्लालो इप्पुडु मनम ओक कासरकाये कासरगड्डलु अंटारु कदा आ चेट्टु कायलु तेंपुतू मरि आ गड्डलु एला उंटायी चेट्टु एला उंटुंदी तीग एला वारुतुंदो चूपेडुतू माट्लाडतानंडि अलागे मन कोन्नि चेट्लल्लो पिच्चि मोक्कलु एला उंटायंटे इदि पिच्चि मोक्क इला तीस्तू मनम माट्लाडुकुन्नाम अयिते वच्चेसि इदि वच्चेसि कासरगड्ड चेट्टु अंडि తీగ వార్తుంది ఇగో ఇలా ఉంటుంది నాకు ఇగో ఇదంతా కాసరకాయదే చూడవచ్చు అయితే దీని కాయలు ఇప్పుడు మా వారు ఇప్పుడే తెంపారండి ఇంకా కూడా ఉన్నాయి చూపెడతాను ఏదండి అన్నీ తెంపేసినా ఇగో కాయలు ఇలా ఉంటాయి ఇగో ఇంకా ఇక్కడ చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి ఇగో ఇక్కడ చూడండి చూపెట్టు కాసరగడ్డలు వచ్చేసి ఇలా ఉంటాయండి దుంపలు మంచి చిగుర్లతో ఉన్నాయి ప్రస్తుతానికి మన దగ్గర ఇగో ఇలా చిగురు ఉన్నది కావాలి అంటే మన దగ్గర సేల్ రూపంలో కూడా ఉంది మాకు చిగురు ఉన్నదే కావాలి అంటే ఇలాంటిది ఇస్తాము చిగురు లేనిది కావాలంటే చిగురు లేనిది ఇస్తాము అయితే ఇప్పుడు మనం ఇంకొన్ని కాసరకాయలు తెంపుకున్నాము చూద్దాం ఎలా ఉన్నాయి ఇంకా ఇదంతా కాసర చెట్టే అండి ఇప్పుడు మనం కాసరకాయలు తెంపుదాము అయితే ఈరోజు ఇంకా కూరగాయలు వేరే కూడా తెంపేటి ఉన్నాయి కాకపోతే కాసినాయి కదా అని ఈ వీడియో తీయడం జరుగుతుంది చూడండి ఎంత బాగున్నాయో కాసరకాయలు అయితే ఇవి ఇంతే ఉంటాయండి కొంచెం పెద్దగా అటు ఇటు అని ఉంటాయి ఏమండి ఇది తెంపుతుందా ఇక్కడ చూడండి మా వారు తెంపుతుంటే నేను ఏమైనా గడ్డి ఉన్నదా పిచ్చి చెట్లు తీసేసుకుంటూ వీడియో తీస్తూ మాట్లాడుతున్నాను అక్కడ చూడండి ఎట్లా తెంపుతాను ఒకసారి చేతిలో చూపెట్టండి చాలానే కాసినాయి మొన్న ఒక 200 గ్రామ్స్ అని వెళ్ళినాయి మళ్ళీ ఈరోజు తెంపుతున్నాను ఆ రోజు ఎండ బాగుందని ఇటు పెట్టారు ఎండ బాగుందని వీడియో తీయలే ఆ రోజు అట్లా ఇంకొన్నాయి చూడు ఇక్కడ ఇలా కర్రీ చేసుకోలేదు తెంపేసి ఇంకొన్ని పక్కకు ఉన్నాయి కదా పెద్ద ఉన్నది తెంపు ఇందులో ఉన్నాయి ఇంకా చిన్న చిన్నవి కూడా బాగున్నాయి మళ్ళీ ట్రిప్కి అయితే కానీ ఇప్పుడైతే పెద్ద పెద్ద అయితే తెంపేస్తున్నాం అది కూడా నీట్లో ఉన్నాయి మరి ఇలాంటి దుంపలు కూడా కావాలంటే మన దగ్గర విత్ రూట్స్ ఉన్నాయి వితౌట్ రూట్స్ కూడా ఉన్నాయి కావాల్సి చెప్పండి ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి ఈ చెట్టు అంతా అదే మంచిగా తీగ వారుకుంటూ వెళ్తుంది ఇగో చూడండి ఎంత బాగున్నాయో పూతుంది కాయలు ఉన్నాయి ఇంకా ఇలా టమాటా చెట్లు ఉన్నాయి బంతి చెట్టు ఉంది అయినా కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి కాయలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఇగో కింద కిందికి ఇట్లా జాక్కున్నాయి లోపలికి ఎన్ని గల వెళ్తున్నాయి చూడండి మా వారి చేతిలో ఇంకా అట్లా పడుకున్నది ఇంకోటి ఉందా అని అని అది రైట్ దాని పక్కకు ఆ చెట్టు పక్కకు కూడా ఉంది చూడు చెట్టు పక్కకు తాక్కొని ఉన్నది అది పండు పండింది అబ్బా ఫస్ట్ పండు పండింది ఇది ఒకసారి చేతిలో పెట్టుకొని చూపట్టు చూసారు ఎంత బాగున్నాయి ఇంకా ఉన్నాయి ఒకటి చూడగ బంతి చెట్టు పక్కకు ఉన్నాయి తెంపు తెంపండి అన్నీ తెంపేసేయాలి హార్వెస్టింగ్ మంచిగా ఉండాలి ఎంత బాగా వచ్చినాయి చూసారా కాసరకాయలు మరి మీ కమెంట్ రూపంలో ఎలా ఉందని చెప్పండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ప్రస్తుతానికి రూట్స్ అయితే ఫామ్ అయినాయండి రూట్స్తోనే ఉన్నాయి కావాలి అని చెప్తేనే రూట్స్తో ఇస్తాము ఎందుకంటే వర్షాలు బాగా పడి మంచిగా మంచిగా రూట్స్ అనేది ఫామ్ అయినాయి మొన్నటి రాక అయితే రూట్స్ లేకుండే ఇప్పుడైతే రూట్స్తోనే ఉన్నాయి కూడా ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు సంప్రదించండి అలాగే మన దగ్గర 500 రకాల దేశీ విత్తనాలు 50 రకాల దుంప జాతులు ఉన్నాయి రోజు రోజుకు విత్తనాలు అనేది కలెక్ట్ అయితేనే ఉన్నాయి ఎందుకంటే నేను నాకు చాలా ఇష్టంతో ఈ వర్క్ చేస్తున్నాను మరి మా ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఓకేనా చూడండి ఇంకెన్ని తెంపుతున్నారు మా వారు ఇది ఇవి ఒకటే గడ్డ ఇది ఒకటే గడ్డతోని ఇగో చూడండి ఇదే దుంపతోని ఇటు వెళ్ళింది
ఇట్లెళ్ళింది. ఇలా మళ్ళీ ఇందులో ఒక దాదాపు ఒక 10 చెట్లు ఉన్నాయండి. అంటే వేరే చెట్లు, ఇటు బంతి చెట్టు, ఇటు గుమ్మడి చెట్టు, ఇటు టమాటా చెట్టు, ఇటు కాసరి, ఇదే ఒకటే. దాంతో ఎంత గుబురుగా వెళ్ళింది మెల్లిమెల్లిగా. లవటకండి వేరు బాము కానీ రూట్స్ బాగా అట్లనే దుంపలు తయారైతాయి. రూట్స్ అనేది మంచిగా కిందికి పోయితే మళ్ళీ పక్క నుంచి వెళ్ళి దుంప అనేది రెడీ అవుతుంది. ఓకేనా? నీళ్ళు వేయండి. అవి చూసారు కదా ఇన్ని గణం కాసరకాయలు వెళ్ళాయి. మరి టైం అయితే అవుతుంది, ఇంకా కూడా వెళ్ళేటున్నాయి. సరే అండి, ఉంటానండి, బాయ్.